ఇప్పుడు మీ నాన్న చాలా దూకుడు మనిషి కదా ఆ దూకుడు నీకు కూడా వచ్చిందా అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయన దూకుడు స్వభావం కొన్ని కొన్నిసార్లు మంచి జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు అయితే ఆయనకి ఆయనకేమవద్దు ఎందుకంటే ఆయనకున్న సీనియారిటీకి ఆయనకి తట్టుకోగలరు సార్ దాన్ని మనం ఏంటంటే ఎంబైబ్ చేసుకొని కొంచెం అలవాటు చేసుకునే పద్ధతి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అండి అంటే జనాల యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం సార్ ఎందుకంటే ఆ దూకుడు స్వభావాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం గ్రౌండ్లోకి బరిలోకి దిగలం అంతే ఇప్పుడు నేను ఇంకా నాయకత్వ లక్షణాలు ఇంకా తెచ్చుకోకుండా ఎంబైబ్ చేసుకోకుండా అదే దూకుడు స్వభావం ముందుకెళ్తే కొంచెం అది అహంకారం కింద వస్తుంది అవును సో అందుకంటే ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు అవును సార్ నీ చిన్నోడివి అవును సార్ ఈయన్ని ఎలాగంటే సార్ మొన్న నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో చూస్తుంటాను చిన్నప్పటి నుంచి కూడా ఏ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన స్వయంగా దిగిపోతారు ఆయన ఏమీ ఆ డెప్ప నేనో మినిస్టర్నో లేకపోతే అదే చూడరు సెక్యూరిటీ కూడా పక్కన పెట్టేస్తారు ముందుకు వచ్చేస్తారు దిగుతాడు నాకు తెలిసింది అంటే ఏమవుతుందంటే జనాలు కూడా మా ఫ్యామిలీ వాడు మా అన్నయ్య మా తమ్ముడు అని తీసుకుంటారు సో దాంట్లో రెండు మూడు సార్లు ఒకరి మీద ఇలా తోసినా ఏం చేసినా కూడా మా అన్నయ్య తోసాడు ఫీలింగ్ వస్తుంది సో ఆ స్థితికి ఎదగాలంటే అదొక పెద్ద అంటే మేము ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది అది ఇంకా ఆయన మా ముందు అంటే ఈ విధంగా మాకు ఒక ఎగ్జాంపుల్ రేపు ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అది ముఖ్యం ఇప్పుడు ఆయనకి రాజకీయ వారసుడు వచ్చేసినట్టేనా అంటే వారసుడుగా నేను అన్నాను సార్ రెండు వేల ఎనిమిదిలోనే రెండు వేల తొమ్మిది ఎలక్షన్కే నేను రావడం జరిగింది సార్ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే అప్పటికి ఇంజనీరింగ్ అయింది సార్ దాని తర్వాత ఏమన్నా స్టడీస్ ఉంటే అన్నీ పూర్తి చేసుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా జనాలు యాక్సెప్టెన్స్ లేకుండా నేను ఏం చేయలేనని చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఏమి యాజిటేషన్స్ ఉన్నా కానీ ప్రతి దాంట్లో కూడా నేను పాదయాత్ర విషయంలో కానీ సార్ చేసిన పాదయాత్ర విషయంలో దాని తర్వాత రైతుల కోసం అక్కడ పాదయాత్ర చేసాం ఒక నూట ఎనభై కిలోమీటర్లు నడవాలన్నారు నడిచాము అలాగే రెండు వేల పన్నెండు పదమూడు అలా పోరాడాం సార్ పద్నాలుగులో సార్ సీఎం అయిన తర్వాత వెళ్తూ అప్పుడు నేను మాస్టర్స్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పూణేలో చేశాను సార్ తర్వాత యుఎస్ లోనేమో పొలిటికల్ మేనేజ్మెంట్ చేశాం సో ఇవన్నీ కొంచెం ఏంటంటే థియరటికల్ స్టడీస్ అవును ప్రాక్టికల్ ఏంటంటే ఇక్కడికి వచ్చే గ్రౌండ్ మీద ఉన్నప్పుడే తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడ కూడా నేర్చుకోలేము నేర్చుకోలేదు ప్రాక్టికల్గా తెలియాల్సి పాలిటిక్స్ నేర్చుకోవడం కూడా మంచిది కాదు సార్ మా ఫ్యామిలీస్ లో అసలు ఎవరికి కూడా మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీ మీద కేసులు పెట్టారు రేపు మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టారు అనుకోండి ఇదే పరంపర కొనసాగుతుంది తమిళనాడు లాగా అవుతుంది తమిళనాడు ఇప్పుడు మారింది మారిందండి ఇప్పుడు మీరు మారలేదు ఇంకా ఆ కల్చర్ మనకు వచ్చింద మీకు ఇద్దరు అబ్బాయిలు కదా ఇద్దరు అబ్బాయి విజయ్ ఎందుకు ఎంత పెట్టుకుని తిరుగుతున్నారు రాజేష్ ఎందుకు తిరగట్లేదు అంటే దీనికి కారణం సార్ నేను వీడు ఫస్ట్ నుంచి కూడా ఇంజనీరింగ్ అయిన నుంచి కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది ఓకే మైండ్ పొలిటికల్ మైండ్ ఆలోచించడం కానీ లేకపోతే నా సహకరించడం కానీ చేస్తే పబ్లిక్తో టచ్లో ఉండడం కానీ జరుగుతుంది అంచేత నీకు ఇంట్రెస్ట్ ఉందరా ఇంకా స్టడీస్ ఉంటే పూర్తి చేసుకో పూణే మంచి ఇన్స్టిట్యూట్ ఉంది ఒకసారి వెళ్తే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది నాకంటే మామూలుగా రా ఇంటి రామారావు గారు అవే వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు నాలెడ్జ్ అవసరం పొలిటికల్ నాలెడ్జ్ సిచ్యువేషన్ అవసరం పొలిటికల్ నాలెడ్జ్ అవసరం అంటే అమెరికా కూడా వెళ్ళి వచ్చాడు మంచి నాలెడ్జ్ ఉంది అది కూడా నేను అబ్జర్వ్ చేశాను ఎంకరేజ్ చేసిన తర్వాత నేను ఎలాగా రిటైర్ అవుతున్నాను కదా సార్ నెక్స్ట్ వాళ్ళు చూస్తే బాగుంటుంది అనుకున్నాం పబ్లిక్ కూడా యాక్సెప్ట్ పబ్లిక్లో ఉండడు వాళ్ళు అవుతాడు రెండో అబ్బాయి ఇంకా చెన్నైజు వాడు ఇప్పుడు అయితే గా అయితే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు తిరుగుతుంటాను అని చేస్తుంటే ఎట్లా కుటుంబ సభ్యుడిగా తప్పదు అమ్మ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు మరి అనకాపల్లి ఎప్పుడు ఖాళీ చేస్తారు కోసం చూద్దాం సార్ ఏమంటారు చూడాలి కదా మీ ఆలోచన ఏంటి లేకపోతే నేను వాడు ఏమనుకున్నా సరే నేను షూటింగ్ చెప్తాను సార్ వీడు పార్లమెంట్కే షూట్ అవుతారు సార్ నో డౌట్ దాంట్లో మనం ఏదంటే నాలుగైదు లాంగ్వేజ్ అనర్గంగా మాట్లాడగలరు సబ్జెక్ట్ని ఫోకస్ చేయగలరు ఓకే అదే లాగా రామ్మోహన్లాగా చేయగలరు కెపాసిటీ ఉంది చాలా కొన్ని కొన్ని స్టేజ్లు స్పీచ్ చూశాను నేను ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి చెప్ప సబ్జెక్ట్ని తీసుకెళ్ళగలరు నీకు కూడా అంతేనా నా ఉద్దేశం అదే కొన్ని కొన్ని నిమిషాల్లో ఆంట్రెడిక్షన్ ఉంటుంది సార్ ఇప్పుడు కన్ఫ్లిక్ట్ ఉందా మీనాం కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఇంకా టైం వచ్చినప్పుడు డిసైడ్ అవ్వాలి అన్న అందుకని అనుకునేది పాలిటిక్స్లో ఏంటంటే ఏదో అయినా చెప్పారని చెప్పి అది జరుగుతుంది అనేది జరగట్లేదు సార్ ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నాకు చెప్పింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను ట్రై చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు సార్ సీఎం అవ్వాలనే అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుపడాలి ఇంకా మూమెంట్లో తీసుకున్న డెసిషన్స్ దాని ప్రకారం వెళ్ళిపోయాం సార్ సో అందుకేనంటే ఆ మూమెంట్గా ప్రజల్లో పని చేస్తుంటే ఆ మూమెంట్కి ఏమొస్తుంది అది తీసుకోవాలి పొలిటికల్గా కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవడం కూడా నాకు మంచి జరగల సో పాలిటిక్స్లో ఏంటంటే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ముందుకెళ్లాలనేది మాత్రం నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు ఇవాళ రేపు యంగ్ బాయ్సే పార్లమెంట్లో బాగా షైన్ అవుతున్నారు కదా అవును సార్ అది కూడా అని చెప్పి కరెక్ట్ ఇప్పుడు స్టేట్లో ఉంటే ఏంటంటే ఇట్లాగే బూతులు తిట్టుకోవాలి